ఏ ముహూర్తనా మన సినిమాలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్లోకి వెళ్ళాయో మన సినిమా నిర్మాతలకు కొత్త లాభాలు కొత్త కష్టాలు మొదలయ్యాయి ప్రతి విషయానికి రెండు కోణాలు ఉన్నట్లే దీనికి కూడా బొమ్మ బొరుసు రెండు ఉన్నాయి అంతకుముందు నిర్మాతలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీసేవారు హీరోలు కూడా దానికి తగ్గ పారితోషికం తీసుకునేవారు కానీ ఇప్పుడు నిర్మాతలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ మోజులో పడే తమ చిత్రాలను ఆయా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు తద్వారా సినిమా హిట్ అయితే లాభాల పంట పండించుకోవచ్చని ఆశపడుతున్నారు ఒక ప్రాంతం వారికి నచ్చకపోయినా మరో భాష వారికి ఆయా చిత్రాలు నచ్చే ఉంది అయితే అదే సమయంలో హీరోలు కూడా తమ రేంజ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్లోకి వెళ్ళింది కాబట్టి తాము తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో కూడా కఠినంగా ఉంటున్నారు తమ పారితోషికాలను భారీగా పెంచాలని పట్టుదల పడుతున్నారు మరి రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత రాబోయే సినిమాల్లో పానిండియా హీరోల పారితోషికాన్ని ఒకసారి తెలుసుకుందాం పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకుంటున్న హీరోలందరూ నేడు వంద కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు తమకున్న మార్కెట్ స్టార్డమ్ కష్టానికి ప్రతిఫలంగా వంద కోట్లనేది సామాన్యమైన విషయంగా వారు చెబుతున్నారు దానికి నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు రామ్ చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ బాబులు తరువాతి సినిమాల కోసం వంద కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ రెమ్యూనరేషన్ అయితే ఏకంగా నూట యాభై కోట్లు దాటిపోయిందని సమాచారం మహేష్ బాబు నిన్నటి వరకు ఎనభై కోట్లు తీసుకుంటున్నారు అయితే రాజమౌళితో చేయబోయే చిత్రంలో ఆయనకు వంద కోట్ల పారితోషికం లభిస్తున్నట్లు సమాచారం ఇంతకు ముందే విజయ్ కమల్ హాసన్ రజనీకాంత్ లో వంద కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ జాబితాలోకి అజిత్ ఎంట్రీ ఇచ్చారు ఆయన దర్శకుడు నయనతార భర్త విఘ్నేశివన్ దర్శకత్వంలో ఓ పానిడిఐ చిత్రం చేస్తున్నారు ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి నటీ నటులను ఎంపిక చేస్తున్నారు అజిత్ కు జోడీగా నయనతార నటిస్తోంది ప్రతి నాయక పాత్రలో ఐశ్వర్యరాయ్ ఫైనల్ అయింది ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అజిత్కి వంద కోట్ల రెమ్యురేషన్ ఇస్తున్నారు పీరియాడికల్ జోనర్లో ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది చూస్తుంటే సినిమాల బడ్జెట్లలో సగం వాటా టాప్ యాక్టర్స్ టాప్ టెక్నీషియన్స్ల రెమ్యూనరేషన్స్కే పోయేలా కనిపిస్తుంది